పత్రికా సోదరులకు, సోదరిమణులకు, ఈ ప్రెస్ మీట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ ప్రీమియర్ షో చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, స్టాలిన్ సినిమా 7th తమిళనాడు, తమిళ్ అండ్ తెలుగు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పడానికి ప్రేక్షకులు హెవీ రిటర్న్స్తో ఈరోజు సినిమా అద్భుతంగా సినిమా థియేటర్లో ఆడుతూ సూపర్ హిట్ అయిన శుభ సందర్భంగా ఆ సక్సెస్ మీట్ అవ్వచ్చు, లేకపోతే ప్రీమియర్ షో ప్రెస్ వాళ్ళందరికీ కూడా సినిమా చూపించి దాన్ని మనం ఈ సినిమాని ఇంత హిట్ చేసిన ప్రతి ప్రేక్షకులకు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే డైరెక్టర్ గారు ఈ సినిమా చాలా చాలా అద్భుతంగా తీశాడు. ఒక ఫ్రెండ్ అంటే విలువ ఏంటో, అలాగే స్టాలిన్గా జీవ, అలాగే అమ్మాయి మరి ప్రియా సుమన్, నవదీప్ విలన్ క్యారెక్టర్లో ఎక్స్ట్రార్డినరీ అశోక్ మిత్రా క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే ఆ ఫ్రెండ్ ఒక అంటే అమ్మాయే కాదు, ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే మొత్తం టోటల్గా ఒక మహిళా లోకం తిరగబడితే ఎలాగుంటుంది, ఆడదు అవల కాదు మొత్తం తిరగబడితే ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఒక సెంటిమెంటు, యాక్షను మొత్తం టోటల్గా అద్భుతంగా సినిమా తీసి సినిమా నిలబెట్టిన ప్రతి డైరెక్టర్కి, అలాగే వేల్స్ ఇంటర్నేషనల్ ఐసు గణేష్ గారు, ఫస్ట్ సినిమా హిట్ ఎల్కేజీ, సెకండ్ సినిమా కోమాలి హిట్ జయం రవి గారిది, ఈ సినిమా కూడా ఇటు వాళ్ళ బ్యానర్లో తీస్తున్న ప్రతి సినిమాలు వేల్స్ క్యాలెంజర్ ఎలాగో ఈ సినిమాలు కూడా హిట్. ఫస్ట్ మా పిల్లలు నట్టీస్ ఎంటర్టైన్మెంట్ నుంచి సైమల్టేనియస్గా రిలీజ్ చేసిన ఈ సినిమా హిట్ అయినందుకు, అలాగే రేపు ఫ్యూచర్లో మొత్తం జయం రవి సినిమా కానీ ఇంకా అన్నీ కూడా చాలా సినిమాలు మేము తమిళని సైమల్టేనియస్ చేయబోతున్నాం. అన్నింటికి కూడా ప్రతి ఒక్కరికి థియేటర్స్ వారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఎగ్జిబ్యూటర్లకు కానీ అందరికీ, మంచి సినిమాని ఆదరించేటప్పుడు ముందు కంటెంట్ అనేది థియేటర్ జనాల్లోకి వెళ్ళాలి. ఆ థియేటర్లను ఇవ్వకుండా ఈ నలుగురు ఐదుగురు కొంతమంది థియేటర్లు ఆపుతూ ఈ సినిమాలను ఏంటంటే, ఇప్పుడు సినిమాని మీరు ఎలా చెప్పగలుగుతారు, ఫస్ట్ డే నైజాం మాకు థియేటర్లు ఇవ్వలేదు, ఆంధ్ర సీడియర్ రిలీజ్ చేసాం, రేపటి నుంచి నైజాం తెలంగాణ వ్యాప్తంగా రిలీజ్ ఇస్తున్నాం అంటే అక్కడ సినిమా హిట్ అయింది కాబట్టి ఇక్కడ తెలంగాణలో థియేటర్లు ఇచ్చారు అంటే సినిమాని వీళ్ళు ముందే ఫిక్స్ అయిపోతున్నారు, ఈ సినిమా ఆడదు, ఈ సినిమా రాదు, ఈ సినిమా ఏది చేయదు, మీరు ఎలా చెప్పగలుగుతారండి? సినిమాని సినిమా కంటెంట్ ముందు వస్తే ప్రేక్షకులు నిర్ణయిస్తారు సినిమా బాగుందా బాగలేదు అనేది. ఇది నలుగురు ఐదుగురు చేతుల్లో థియేటర్లు ఉండడం వల్ల వాళ్ళు నిర్ణయం ఇది వేయాలి, ఇగో ఇది ఉండాలి అని డిసైడ్ ప్యాక్ ఏదైతే ఉందో అది చాలా తప్పు. నైజాంలో కూడా రేపు అద్భుతంగా మొత్తం 50-60 థియేటర్లు రిలీజ్ అవుతుంది, అంతా కూడా దిగజం నిలబడి సినిమా సక్సెస్ అవుతుంది. నైజాంలో కూడా మాస్ అండ్ సెంటిమెంట్తో సాంగ్స్ కూడా మనన్ దర్శకత్వంలో చాలా ఇమామ్ దర్శకత్వంలో ఎక్స్ట్రార్డినరీ సాంగ్స్ రీరికార్డింగ్ ఇచ్చారు కనుక నైజాంలో కూడా రేపటి నుంచి విడుదలవుతున్న ఈ సినిమా కూడా స్టాలిన్ అందరు వాడు ఈ సినిమా సక్సెస్ అవుద్దని అన్ని దిక్కుల చేసిన ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా వారికి అందరికీ కూడా ప్రతి ఒక్కరు రివ్యూలో కూడా 3.5 4.2 ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.